ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం పల్లిపాడు వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలో భాగంగా బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. సుమారు 8.42 కేజీల గంజాయిని సద్వినం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు సుమారు 2,10,000 రూపాయలు విలువ చేసే ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రధాన కూడలిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సైజ్ సిబ్బంది మా ఈరోజు గత 2-3 రోజుల నుండి మా తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పల్లిపాడులో మా ఎక్సైజ్ సిబ్బంది ఎస్ఐ గారు సిబ్బందితోటి తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తుల్ని మేము ఈరోజు గాంజా కేసులో తీసుకున్నాము, అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళు 3 వ్యక్తులు కూడా నెల్లూరు వాస్తవ్యులు, అంతా 25 సంవత్సరాల వ్యక్తులు, బీటెక్ చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 8 కేజీల 400 గ్రాముల గాంజా మేము అదుపులోకి తీసుకున్నాము. దాని కాస్ట్ ఎంత? దాని కాస్ట్ సుమారుగా 2 లక్షల చిల్లర, సుమారుగా 2,10,000-15,000 ఉంటుండొచ్చు. వాళ్ళు భద్రాచలం నుండి తీసుకెళ్తున్నారు. అక్కడ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పేసి ఖమ్మం వచ్చి ఖమ్మం నుండి వాళ్ళ ట్రైన్ ద్వారా నెల్లూరు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ప్లస్ మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు ఈ గాంజా విషయంలో చాలా సీరియస్గా ఉండడం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నాము. గత సుమారు 1 రోజులుగా మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా వాళ్ళు ఆ రూట్లో కాకుండా ఈ రూట్లో వెళ్తూ మాకు దొరకడం జరిగింది. చెప్పండి ఎలాగే. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నదంటే ఈ గాంజా కేసుల్లో టీనేజ్ పిల్లలు 25 సంవత్సరాల లోపు వాళ్ళు స్కూలు కాలేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కంప్లీట్గా ఎడిక్ట్ వాళ్ళు బానిసలు అయిపోయి వాళ్ళ ఫ్యూచరు వాళ్ళ కెరియర్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది చాలా మనోవేదనకు గురి చేస్తుంది. ఇది అంతా జరగవద్దు అని చెప్పేసి మేము ఉక్కుపాదంతో చేస్తున్నాము. గాంజా సప్లై చేయొద్దు, గాంజా తాగొద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము.